స్వాగతం. నా పేరు అనుష. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా ఆల్మదీనా కళాశాల సమీపంలో ఆటో బోల్తా, గాయపడిన బండమీదిపల్లికి చెందిన గ్రామస్తులు. పగలు మండుతున్న ఎండమంటలు, రాత్రి భరించలేని ఉక్కపోతలు. జిల్లా వ్యాప్తంగా వేసవి కాలంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. మురికి కాలువల నుండి దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిన్నదర్పల్లికి చెందిన వ్యక్తి మిన్నుతన నిరసన. డ్రైనేజీలోని చెత్తనంతా తీసి రోడ్డుపైన పారవేసి నిరసన తెలిపిన వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు మరో పంప్ హౌస్ లో పరీక్షకు రంగం సిద్ధం. కన్నెపల్లి పంప్ హౌస్ వెట్ రన్ త్వరలో చేపట్టనున్న అధికారులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేసి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు. సోమవారం సాయంత్రం తిరుమల నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. గతంలో ప్రత్యేక రాష్టం ఏర్పడిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముక్కులను చెల్లించుకున్న కేసీఆర్ ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి తిరుమలకు వెళ్తున్నారు. అనంతరం ఈ నెల 29 సాయంత్రం సీఎం కేసీఆర్ సతీ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 30 కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. పగలు ఎండమంటలు, రాత్రి భరించలేని ఉక్కపోత. ఉదయం 11 దాటితే నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు. రాష్ట వ్యాప్తంగా ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఇప్పటి వరకు ప్రతిరోజు 43 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బెబ్బలెత్తిపోతున్నారు. రోహిణికి ముందే సూర్యోదయంతోనే బాణుడి భగభగలు. తెలంగాణ రాష్టంలో బాణుడు ఉగ్రరూపం దాల్చాడు. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం 10 రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లారిందే మొదలు సూర్యోదయంతోనే బాణుడి భగభగలు మొదలవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు, ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తుంది. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలల విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం డిగ్రీ సెకండ్ 4వ సెమిస్టర్, బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించారు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ కు 12,311 విద్యార్థులు హాజరుకాక 583 గైహాజరయ్యారు. ఒక విద్యార్థి మాస్ ప్రాక్టీస్ లో బుక్ అయ్యారు. 4వ సెమిస్టర్ పరీక్షకు 8,670 విద్యార్థులు హాజరుకాక 266 గైహాజరయ్యారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షకు 2,008 హాజరుకాక 43 గైహాజరయ్యారు. ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయ్యారు. ఈ పరీక్షలు ఉమ్మడి జిల్లాలోని 46 కేంద్రాలలో జరుగుతున్నాయి. కేంద్రాలను పరీక్షల నియంత్రణ అధికారి, అడిషనల్ పరీక్షల నియంత్రణ అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి పిండి పవన్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా పాలెం డిగ్రీ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో పంప్ హౌస్ లో పంపులు పరీక్షకు రంగం సిద్దమవుతుంది. మేడిగడ్డ వద్ద నిల్వ చేసే జలాలను ఎత్తిపోసే కన్నెపల్లి పంప్ హౌస్ పనులు వెట్ రన్ త్వరలో చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తును ఇంజనీర్లు ఇప్పటికే ప్రారంభించారు. అన్నిటిని పూర్తి స్థాయిలో పరీక్షించాక ఈ వారంలో ప్రక్రియ పరీక్షించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వెట్ రన్ కు సర్వసిద్దం. జులైలో కాళేశ్వరం జలాల ఎత్తిపోత. జులైలో కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి రైతులు పంట పొలాలకు నీరివ్వాలని రాష్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి మాధ్య మానేరు నీటిని తరలించే క్రమంలో 6 ప్యాకేజీలో పంపుల పరీక్ష పూర్తయింది. అక్కడ 4 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి పరీక్షించారు. ఆ పంపులు 105 మీటర్ల మేర నీటిని విజయవంతంగా ఎత్తిపోశాయి. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన, మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా.
మెన్ షోస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో రంజాన్ డిస్కౌంట్ డేస్ మే 20 నుండి జూన్ 5 వరకు అన్ని రకాల వస్త్రాలపై 10% నుండి 50% వరకు డిస్కౌంట్, ప్రత్యేక కౌంటర్స్ లో 1+1 మరియు 1+2 ఆఫర్లు, రంజాన్ కా ఛాన్స్ స్పెషల్, సిఎంఆర్ కా డిస్కౌంట్ స్పెషల్, గార్డెన్ షిఫాన్ 450 రూపాయలకే 2 సారీస్, 2 చాందనీ జార్జెట్ సారీస్ 500 రూపాయలకే, మార్బల్ జార్జెట్ 500 రూపాయలకే 2 సారీస్, జైపూర్ లక్నో వర్క్ సారీస్ పై 50% డిస్కౌంట్, వివాహ పట్టు 3000 రూపాయలకే 2 సారీస్, కుబేరా పట్టు 2500 రూపాయలకే 2 సారీస్, మాధవరం కాటన్ సారీస్ 900 రూపాయలకే 2, 499 రూపాయలకే 5 కుర్తీస్, లెగ్గిన్స్ 350 రూపాయలకే 3, ముస్కాన్ డ్రెస్ మెటీరియల్స్ 600 రూపాయలకే 2, 999 రూపాయలకే మెన్స్ కాటన్ ప్యాంట్స్ 2, క్లాసిక్ పోలో టీషర్ట్స్ 599 రూపాయలకే 3, 600 రూపాయలకే బాయ్ షర్ట్స్ 3, బాయ్స్ ప్యాంట్స్ 699 రూపాయలకే 2, జీన్స్ 700 రూపాయలకే 2, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలకి 2, మెన్స్ ఫార్మల్ షర్ట్ 500 రూపాయలకి 2 షర్ట్స్, గర్ల్స్ స్కర్ట్స్ 400 రూపాయలకి 3, బంగారు ఆభరణాల కొనుగోలుపై దానికి రెండింతల వెండి ఉచితం. 100% బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్, మహబూబ్ నగర్. Mahindra First Choice, a multi-brand car service center. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త మెన్స్ వేర్ షోరూమ్ అంబేకార్ మెన్స్ వేర్. మా అంబేకార్ మెన్స్ వేర్ లో అన్ని రకాలైన మెన్స్ షర్టింగ్, సల్వార్స్, బ్లేజర్స్, ఫార్మల్స్ సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. వివిధ రకాలైన జీన్స్, టీషర్ట్స్, బ్రాండెడ్ వస్త్రాలు సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. మా అడ్రస్ అంబేకార్ మెన్స్ వేర్, ఎంబీసీ కాంప్లెక్స్, రాయచూర్ రోడ్, మహబూబ్ నగర్.
రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ, మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. ట్యుటోరియల్స్ 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలకు చిరునామా. గత 21 సంవత్సరాలుగా ఎస్ఎస్సిలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా చేసిన ఘనత మా ఫ్లోరా ట్యుటోరియల్స్ కే దక్కుతుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్. విద్యార్థుల సౌకర్యార్థం ఫుల్లీ ఎయిర్ కండిషన్ తరగతి గదుల్లో విద్యా బోధన. విద్యార్థులకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. హియర్ వీఆర్ గెటింగ్ బెస్ట్ ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫ్లోరా. టు బి ఏ విన్నర్, బి విత్ ఎ విన్నర్. జాయిన్ ఫ్లోరా ఇన్స్టిట్యూషన్. We are getting best coaching for maths, physics and chemistry. Thanks for Flora tutorials. Flora gives us quality education with an LCD projector, all necessary experimental things, and we have here AC classroom. Thanks Flora for its best service. Thank you. Flora tutorial offers excellent coaching for 7th, 8th, 9th and 10th English medium students in the subject mathematics, physics and chemistry. To join Flora tutorials to get the best result, to be a winner, be with the winner. All the best. My address, Flora tutorials, Behen Samskruti Shopping Mall, Vasavi Degree College Street, New Town, Mahbub Nagar. Mahbub Nagar jillalo sarikotta vastra prapanchalayam Paradise Fashions. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 5,99,999 నుండి పండుగ సందర్భంగా 4
199,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను ఎన్ఐ 30 HP, డిఐ 35, డిఐ 740 మాక్ 3, డిఐ 745, ఆర్ఎక్స్ 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, ఆర్ఎక్స్ 47 WT 60. రండి, సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్, నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడదు. జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక SM కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. పోలీసుల నియామకాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్షల ఫలితాలు రాష్ట పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు 72.41% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 89.91% మంది అర్హత సాధించినట్లు పోలీస్ నియామక మండలి పేర్కొంది. అభ్యర్థులు పొందిన మార్కులను వెబ్సైట్ లో పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. రాత పరీక్షలకు సంబంధించిన తుదికి ఓఎంఆర్ జవాబు పత్రాలను రేపటి నుంచి వెబ్సైట్లో పొందవచ్చని పోలీస్ నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే పునర్మూల్యాంకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మురికి కాలువల నుండి దుర్వాసన వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ మండలంలోని చిన్నదరపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన ఇంటి ముందున్న డ్రైనేజ్ లో చెత్త చెదారాన్ని తీసి ఎదురుగా ఉన్న రోడ్డుపై వేసి నిరసన తెలిపాడు. గత కొన్ని రోజులుగా ఈ డ్రైనేజ్ ని శుభ్రం చేయడం లేదని గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో డ్రైనేజ్ నిండి చెత్త చెదారమంతా అతని ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయంపై కౌన్సిలర్ మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఇలా నిరసన తెలిపాడు. డ్రైనేజ్ ని శుభ్రం చేసి అందులో ఉన్న చెత్త మట్టిని రోడ్డుపై వేశాడు. అధికారులు, పాలకులు ఇకనైనా స్పందించి డ్రైనేజ్ ని శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నూతనోత్సాహంతో మరికొత్త భారత నిర్మాణానికి మరో ప్రయాణం మొదలైందన్నారు ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రసంగించారు. ఎలాంటి విపక్ష లేకుండా ప్రజాసేవ చేయాలని నూతనంగా ఎన్నికైన ఎంపీలకు సూచించారు. నూతన భారత్ ను నిర్మించేందుకు సరికొత్త ప్రయాణం మొదలైందని వ్యాఖ్యానించారు ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో లోక్సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పనితీరు చూసే ప్రజలు మరోసారి అవకాశమిచ్చారని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా పేదల అభివృద్దికి ఎంతో కృషి చేశామన్నారు. వారే ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు మోదీ. ఏ వర్గం పట్ల విపక్ష చూపకుండా సుపరిపాలన అందించాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. దేశ ఆశయం ప్రాంతాల ఆకాంక్ష నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో స్థిరంగా కొనసాగుతుందని, ఎగువ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో జూరాల నుంచి కుడికాల్వ జమ్ములమ్మ రిజర్వాయర్ కు అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. తాగునీటి అవసరాల దృష్ట్యా మిషన్ భగీరథతో పాటు ఎడమ కాల్వ నుంచి 140 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 313.490 మీటర్లలో నీటి నిల్వ ఉండగా ప్రాజెక్టులోని 2.447 టీఎంసీలకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో 68 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా నమోదు కాగా, ప్రాజెక్టు నుంచి 250 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా నమోదైనట్లు జూరాల అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్లు గడిచిన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో వైఫల్యంతో పాటు ఉపాధ్యాయ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రతి బడికి యుద్ద ప్రతిపాదికను మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. 2017లో టీఆర్టీ ద్వారా ఎన్నికైన ఉపాధ్యాయులకు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. యజమాన్యాల వారీగా పదోన్నతులు చేపట్టాలని, అప్గ్రేడ్ అయిన పోస్టులకు పదోన్నతులు చేపట్టాలని రాష్ట ఆవిర్భావన దినోత్సవమైన జూన్ 2న 63% పీఆర్టీ ఫిట్మెంట్ ప్రకటించి 2018 జూలై నుంచి బకాయిలు చెల్లించాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. అన్ని సమస్యలైన దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలని కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ రాణికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్సు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, సంఘం ప్రతినిధులు వీరశేఖరాచార్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ముగిశాయి. ఫలితాల వెల్లడితో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దేశంలో 100 కోట్లకు పైగా ఉన్న జనాభా ఓటు హక్కును వినియోగించుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఓట్ల ప్రక్రియ ముగియటమే కాదు, ప్రభుత్వాలు కొలుగుదీరబోతున్నాయి. మరి ఓటింగ్ ప్రక్రియ వినియోగించిన లక్షలాది ఈవీఎంల పరిస్థితి ఏంటన్న విషయం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఈ విషయంలో పీజీలు డిగ్రీలు చేసిన వారికి స్పష్టత లేదు. ఫలితాలు వెల్లడించిన తర్వాత ఈవీఎంలను జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాలు లేదా జిల్లా గిడ్డంగులకు తరలిస్తారు. ఎలక్షన్ పిటిషన్ పీరియడ్ గా పెరుగునే 45 రోజుల పాటు అదే గిడ్డంగిలో వారొటీని భద్రపరుస్తారు. అభ్యర్థి ఎన్నికపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 45 రోజులుగా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈవీఎంలోని వివరాల్లో తేడా రాకుండా, డేటా పోకుండా సీల్ చేసి ఉంచుతారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ తో పాటు వీవీప్యాడ్లను కూడా అదే తరహా సీల్ చేసి ఉంచుతారు. ఈవీఎంలు ఉంచిన గిడ్డంగికి 4 వైపులా ఎలాంటి కిటికీలు ద్వారాలు లేకుండా పూర్తిగా గోడ కట్టేసి సీల్ చేసి ఉంచుతారు ఎన్నికల సంఘం. విద్యుత్ వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలేవి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మహబూబ్ నగర్ సమీపంలో గల ఆల్మదీనా కళాశాల దగ్గర ఆటో బోల్తా పడింది. జిల్లా కేంద్రంలోని బండమిదిపల్లికి చెందిన కొంతమంది యువకులు వేసవికాలం సందర్భంగా ఈత కొలనులో విహరించేందుకు వెళ్తుండగా ప్రమాదవశాతం ఆటో బోల్తా పడి ఆ యువకులకు గాయాలయ్యాయి. అక్కడ చేరుకున్న స్థానికులు హుటాహుటిగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డబ్బులు ఏం మాత్రం తగ్గుతుంది ఇక్కడ మళ్ళీ వీళ్ళు కూడా నీకు పిలిచిన Thank you.
ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా ఆల్మదీనా కళాశాల సమీపంలో ఆటో బోల్తా, గాయపడిన బండమీదిపల్లికి చెందిన గ్రామస్తులు. పగలు మండుతున్న ఎండమంటలు, రాత్రి భరించలేని ఉక్కపోతలు, జిల్లా వ్యాప్తంగా వేసవి కాలంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. మురికి కాలువల నుండి దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిన్నదర్పల్లికి చెందిన వ్యక్తి మిన్నుతల నిరసన. డ్రైనేజీలోని చెత్తనంతా తీసి రోడ్డుపైన పారవేసి నిరసన తెలిపిన వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు మరో పంపు హౌస్ లో పరీక్షకు రంగం సిద్ధం. కన్నెపల్లి పంప్ హౌస్ వెట్ రన్ త్వరలో చేపట్టనున్న అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.